హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కేవీస్ క్రియేటివ్ కార్నర్ ఇవాళ నేను స్కిన్ వైట్నింగ్ కోసం ఒక రెమెడీ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ ఇక్కడ నేను ఒక బెల్ ఒక చిన్న బెల్లం అనేది తీసుకున్నాను అనమాట తీసుకుని దాన్ని మెత్తగా పౌడర్ లాగా తయారు చేస్తున్నాను సో ఇక్కడ పౌడర్ లాగా తయారు చేశాను అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ అలాగే అందులోకి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేశాను నెక్స్ట్ అందులోకి ఇన్స్టెంట్గా దొరికే కాఫీ పౌడర్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను నెక్స్ట్ అలాగే హాఫ్ లెమన్ అనేది హాఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ అందులోకి రోజ్ వాటర్ కూడా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను బంజారాస్ రోజ్ వాటర్ తీసుకున్నాను అనమాట మీకు ఏది అవైలబుల్టీలో ఉంటుందో సో ఆ రోజ్ వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత రోజు వాటర్ని వాటన్నిటిని బాగా అలా మిక్స్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ నేను ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను ఫేస్ని నీట్గా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసుకొని ఈ ప్యాక్ అనేది వేస్తున్నాను ఎవరైనా యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కంపల్సరిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాతే మనము యూజ్ చేస్తే బెస్ట్ అనమాట సో ఇక్కడ నేను ఇందాక తయారు చేసిన దాన్ని ఒక టూ సెకండ్స్ అనేది అలా మసాజ్ చేస్తున్నాను ఫేస్ పైన మరి ఫాస్ట్గా కూడా చేయకూడదండి చాలా నిదానంగా చేయాలి సో నేను ఇక్కడ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది సో అందుకోసం నేను ఫాస్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నేను ఇక్కడ చాలా నిదానంగా చేస్తున్నాను నెమ్మదిగా అలా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేస్తున్నాను మసాజ్ అనేది చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అనిపిస్తుందండి చాలా బాగుంది ఈ రెమెడీ అనేది మనము కాఫీ పౌడర్ ఇందులో యూజ్ చేసాం కదా సో స్కిన్ అనేది ఇన్స్టెంట్గా బ్రైట్నింగ్గా గ్లోగా వస్తుంది కాఫీ పౌడర్ యూస్ చేయడం వల్ల అలాగే బియ్య పిండి కూడా చాలా బాగుంటుంది స్కిన్కి సో ఇలా టూ సెకండ్స్ అనేది మసాజ్ చేసిన తర్వాత నేను ఫేస్ మీద ఎక్కడ గ్యాప్ లేకుండా ప్యాక్ అనేది ఇందాక తయారు చేసుకున్న తయారు చేసి ఉంచుకున్న దాన్నే ప్యాక్ లాగా నీట్గా అప్లై చేస్తున్నాను అన్నమాట ఫేస్ అనేది ఫేస్ మొత్తం అప్లై చేశాను ప్యాక్ సో ఇలా నేను అప్వర్డ్ డైరెక్షన్లోనే ప్యాక్ అనేది అప్లై చేస్తున్నానండి సో ఇది అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అనేది అలానే ఉంచేయాలి చాలా చాలా బాగా ఉందన్నమాట రిజల్ట్ అనేది ఒకసారి మనము వన్ టైం యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందండి సో గ్యాప్ అనేది నేను ఉంచకుండా ఫేస్ మీద మొత్తం అలా అప్లై చేసేసాను నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ మినిట్స్ అయిపోయిందనమాట డ్రై అయిపోయిందంతా సో నేను ఫేస్ అనేది క్లీన్ చేస్తున్నాను అనమాట చూసారా చాలా చాలా బాగుంది కదా స్కిన్ అనేది కూడా చాలా చాలా స్మూత్గా వచ్చిందండి చాలా చాలా బాగుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్